వాస్తు ప్లానింగ్ దశలోనే చూడడం కోసం మనం చంద్రపేట దగ్గరికి వచ్చున్నాం. ఎందుకు నుంచి ఒక 20 కిలోమీటర్ల దూరం. అయితే కిందన కొన్ని వాస్తు దోషాలు ఉన్నాయి, అది మనం చెప్పడం అనేది జరిగింది. ఆ తర్వాత పక్కనే దానిపైన ఇల్లు కట్టాలి, సో దానికి ఎలాగా అనేది చూడడానికి వచ్చాం. మేస్త్రి గారికి కూడా నేను ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగింది. సో ఇది పిల్లర్ బేస్ ఇల్లు కాదు కాబట్టి గోడ మీద గోడ వేసుకొని స్ట్రెంగ్త్ ఎంత అనేది కూడా చూడాల్సిన అవసరం ఉంది. సో దాని ప్రకారం ఒక డిసిషన్ అనేది వచ్చింది. తొందరలోనే ఇక్కడ ఇల్లు అనేది రాబోతుంది మనం చెప్పిన వాస్తు ప్రకారం. ఇది 12x25 అడుగుల స్థలం, పైన కన్స్ట్రక్షన్ ప్లేస్, లెంగ్త్ వచ్చి 12x36 ఇప్పటికొద్ది కలిపి. సో తొందరలోనే నేను చెప్పిన వాస్తు ప్లాన్ ప్రకారం ఇక్కడ ఇల్లు రాబోతుంది. వచ్చిన మెయిన్ ప్రాబ్లమ్ చూడండి, ఈ వెనకతల ఈ బిల్డింగ్ ఉంది కదా, ఇది ముందు వాళ్ళ వంశపారంపర్యంగా వచ్చింది. ఆ తర్వాత ఈ పక్కన ఈ షెడ్ ఉంది కదా, ఇక్కడ మళ్ళీ స్థలం కొనుక్కున్నారు. సో ఆ స్థలం ఈ స్థలం ఉంది కానీ ఈ మధ్యలో జాగా వచ్చింది అది లేదు కాబట్టి నైరుతి తక్కువైపోయింది ఈ మొత్తం జాగాకి. ఇప్పుడు 2 జాగాలు కలవడంతో నైరుతి అనేది తగ్గి ఆ తర్వాత ఈ షెడ్ కిందకి జరగడం ఇవన్నీ కూడా నైరుతి దెబ్బ బాగా పడి ఆర్థిక ఇబ్బందులు అనేవి తిరుగుతూ వచ్చినాయి. సో నైరుతి ఎప్పుడు కూడా తగ్గకుండా చూసుకోవాలి. సో ఈ మెట్లు తీసేసి మనం ఈ ఇంటికి వాయు దిక్కులో మనం మెట్లు అనేవి ఏర్పాటు చేయడం అనేది జరుగుతుంది. అందువల్ల ఈ షెడ్కి అలాగే ఈ ఇంటికి మధ్యలో ఈ కామన్ స్లాబ్ ఏరియా ఏదైతే ఉందో అది బ్రేక్ అవుతుంది. సో అది సెపరేట్, ఇది సెపరేట్ కాబట్టి ఆ నైరుతి కట్ అయిన దోషం అనేది తొలగిపోతుంది.